హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఒక పెళ్లి కొడుకును దాదాపు మూడు కిలోమీటర్లు భుజాన ఎత్తుకొని తీసుకెళ్లిన సంఘటన బక్సర్ జిల్లాలో జరిగింది మరి ఎందుకు అతన్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బక్సర్ జిల్లాలో పురాణ గాం అని ఒకటి నిజంగానే పురాతనమైన గ్రామం ఒకటి ఉంది అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు మౌలిక వసతులు లేవు రోడ్డు సౌకర్యం అసలే లేదు వీధి దీపాలు కూడా అంతంత మాత్రమే వైద్య సదుపాయాలు కూడా అంతంత మాత్రమే ఇక విద్య కూడా అందని ద్రాక్షలాగా ఉంటుంది అంత పురాతనమైన లోపల ఉన్న లోతట్టు ప్రాంతం లాంటిది ఇది సో ఇటువంటి ప్రాంతానికి ఏ నాయకుడు రాడు ఎవరిని ఓట్లు అడగడు అక్కడ ఓటింగ్ జరిగింది అంటే ఎవడో ఎవడికో ఓట్లు వేస్తాడు అయిపోతుంది అన్నట్టు ఉంటుంది అలాంటి పురాణ గాంలో పెళ్ళి మరి అక్కడ వానలు పడ్డాయి వానలు పడేసరికి అక్కడ పెళ్ళికొడుకు నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ పెళ్ళికొడుకు కూడా పాపం పేదవాడేగా వాడికి ఏం గుర్రాలు పల్లకిలు కార్లు లేవు నడుచుకుంటూ వెళ్లాల్సిందే మరి ఈ బురదలో పెళ్ళికొడుకు నడవడం సమంజసమేనా సాధ్యమేనా మన సంప్రదాయం ప్రకారం మెల్లిగా అతన్ని గౌరవించి భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నాడు ఒక పెద్ద మనిషి అలా మూడు కిలోమీటర్లు నడిపించి ఆ భుజం మీద ఎత్తుకొని అతన్ని నడుచుకొని తీసుకెళ్ళాడండి మామూలు విషయం అయితే కాదు ఆ తర్వాత పెళ్లి మంటపం అంటే పెళ్లి ఇంటికి వెళ్ళి అక్కడ మంటపం కింద కూర్చొని పెళ్లి చేసుకొని రావడం జరిగింది ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది దెబ్బకి అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఈ విషయం తెలిసింది ఆ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో ఆ ఎమ్మెల్యేకి వెంటనే ఆ ఎమ్మెల్యే ఆ ఊరికొచ్చి సందర్శించి మేము త్వరలోనే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం అంటూ మొత్తానికి ప్రతిజ్ఞ చేయడం జరిగింది వాళ్లకు ప్రామిస్ చేయడం జరిగింది సో త్వరలోనే ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మౌలిక వసతులు కల్పించే విధంగా అక్కడి నాయకులు శ్రమ చేస్తారు అనేది అర్థమవుతుంది దేవుడి దయ వల్ల అందరూ అక్కడ చక్కగా ఉండాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్ని వసతులు వాళ్ళకు కూడా కలగాలని కోరుకుందాం మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి